हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल ऑलराउंडर। ఈ రోజు మనం నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి। ఎలాంటి సాస్ యూస్ చేయకుండా ఇంట్లో ఈజీగా నూడిల్స్ చేద్దాం। దీనికి మనం నూడిల్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి। బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది వాటర్లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం। తర్వాత ఈ నూడిల్స్ అనేటి బాయిల్ అయ్యాక మనం దీనిలోని వాటర్ని తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నూడిల్స్ మీద నుంచి కొంచెం చల్లటి నీళ్ళని పోయాలండి। ఎందుకంటే ఇలా పోస్తే మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా మంచిగా వస్తాయి। కుక్ చేసేటప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి। మనం ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలండి। ఇందులో వేసే వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనకి 50% మాత్రం కుక్ అయితే చాలు। ఎందుకంటే అలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది। కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు వేసుకొని దీన్ని వేగించుకుందాం 1 మినిట్ వరకు। తర్వాత కొన్ని టమాటోస్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేగించాం। టమాటోస్ అనేది అలా కొంచెం 50% వరకు అయ్యి మగ్గుతున్నప్పుడు అందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని కలుపుకుందాం। తర్వాత ఇందులో మనం ఇందాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ని తీసుకొని వేసుకుందామండి। ఇలా చూసారా నూడిల్స్ అనేది ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చాయో। మనం వాటర్ యాడ్ చేయడం వల్ల ఇలా మంచిగా పొడి పొడిగా వస్తుందండి। నూడిల్స్ అన్నీ యాడ్ చేశాక దీన్ని మంచిగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి। కొత్తిమీర అనేది ఆప్షనల్, మీ ఇష్టం। కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, ఎంతో రుచికరమైన నూడిల్స్ వితౌట్ ఎనీ సాసెస్ రెడీ। సింపుల్గా హోమ్ స్టైల్ నూడిల్స్ చూసారు కదండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ।